మీరు పొరపాటు చేశారమ్మా మంటల్లో చిక్కుకున్న సుభాష్ని ఎందుకు కాపాడావమ్మా అతను ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఎంత నరకం చూపాడో మర్చిపోయారా మర్చిపోలేదు రామయ్య సుభాష మంటల్లో కాలి బుడిదై ఉంటే మీకు పేడ విరగడయ్యేది ఏదో టైం బాగుంది గనక ఏమీ గుర్తు లేకుండా పోయింది లేకపోతే ఏం జరిగేదో ఒకసారి ఊహించండి ఆ సమయంలో అదేవి నాకు గుర్తు రాలేదు చావుబతుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను సుభాష్ మీ జీవితానికి పేడకల వాడు బతికుంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే ప్రమాదమని నాకు తెలుసు రావయ్య మానవత్వాన్ని మర్చి సుభాష్లా నేను మృగం కావడం ఇష్టం లేక అతన్ని కాపాడాను మీ మంచి మనసే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుందమ్మా అవును రావయ్య మంజు మంచి మనసే సుభాష్ని కాపాడింది మంజు నిజంగా నువ్వు అంత రిస్క్ చేయకపోతే సుభాష్ బతికేవాడు కాదు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఈ ప్రమాదం వల్ల సుభాష్ కి గతం గుర్తు రావొచ్చని సైకియాట్రిస్ట్ అన్నారు అదే జరిగితే అంతకన్నా ఏం కావాలి సుభాష్ ని చంపడానికి ప్రయత్నించిన వాడిని క్షణంలో పట్టేస్తా సరే గాని తొందరగా రెడీ అవ్వు సుభాష్ ని చూసొద్దాం నేను ఎందుకండి మీరు వెళ్లి చూసిరండి నేను చూసే వస్తున్నాను ఇప్పుడు నేను వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి సుభాష్ కి తెలివొచ్చేసరికి ఇద్దరం వాడి ముందు ఉండాలి కమ్ ఆన్ క్విక్ అబ్బా నేను రాలేను నాకు చాలా పనులు ఉన్నాయి ఆ పనులు ఎప్పుడు ఉండేవేలే నువ్వు వస్తున్నావు అంతే అర్థం చేసుకోరే నేను ఒట్టి మనిషిని కూడా కాదు కాలిన గాయాలని నేను చూడలేను ఒట్టి మనిషి కాదని తెలిసేనా మంటల్లోకి వెళ్ళి సుభాష్ను కాపాడా అప్పటి పరిస్థితి వేరు అదేవి కాదు పది నిమిషాల్లో నేను స్నానం చేసి వస్తాను రెడీగా ఉండు రామయ్య జీప్ రెడీ చేయి అలాగే సార్ అదేంటి రమ్య నన్ను రమ్మంటారు సుభాష్ కి గతం గుర్తుకొచ్చి జరిగింది చెప్పేస్తే సుభాష్ గతం గుర్తొస్తే మీరు వెళ్ళకపోయినా జరిగింది చెప్తాడు మన కళ్ళ ముందు చెప్పాడంటే మనం ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు నేను ఉన్నాను కదా అనవసరంగా మీరు భయపడకండి మీరు రెడీ అవ్వండి ఏమిటో ఈ మనుషులు కోడల్ని కాల్చుకు తింటే కొంపకి అరిష్టం అని తెలియదా కాస్త లేచి కూర్చోమ్మా చేతికి నవనీతం రాస్తాను వద్దు శేషమ్మా అత్తయ్య చూస్తే నిన్ను తిడుతుంది ఆవిడ తిట్టంది ఎప్పుడని మీరు లేచి కూర్చోండి మనసు చంపుకొని ఇంట్లో పనిచేస్తున్నాను చూడమ్మా నీ చేతిని ఎలా కాల్ చేసిందో ఆ రాక్షసి పోనీలే శేషమ్మా ఎవరి పాపాన్ని వాళ్లే పోతారు మీ బాధలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మీ అత్తయ్య మొక్క మీదే నాలుగు మాటలు అడిగేయాలనుంది నవనీతను రాసిన తర్వాత బాగుంది శేషమ్మా కాలిన గాయాలకి ఇది మంచి మందమ్మా మా అమ్మ ఇలాగే చేసేది శేషమ్మా నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది ఒకసారి ఆడుకుంటూ కింద పడి మోకాలు కొట్టుకుపోతే మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా రాత్రంతా మందు రాస్తూ నా పక్కనే కూర్చుంది మీరు పడుతున్న కష్టాలు చూడకూడదనే ఆ అమ్మ వెళ్ళిపోయింది ఊరుకో శేషమ్మ బాధపడుకో కాలిన గాయాలకైతే మందు రాయగలను గాని నీ గుండె మంటకు మందు రాయగలను అమ్మా ఇక్కడ ఇలా కష్టాలు పడుతూ ఉండకపోతే మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా వెళ్ళలేను శేషమ్మ అలా వెళ్తే ఆయనతో మా అత్తగారు చెప్పిన అబద్ధం నిజమవుతుంది ఇక్కడ కష్టపడ్డానికైనా ఇష్టపడతావు గాని అత్తింటి అగడాల అయిన వారికి తెలియనివ్వవు తెలిసి ప్రయోజనమేముంది నాతో పాటు వాళ్ళని బాధ పెట్టాలి అంతకంటే ఊరుకోవడం ఉత్తమం కష్టాలు కలకాలం ఉండవు తల్లి కళ్ళు మూసుకుని పడుకో కంగ్రాచులేషన్స్ అశోక్ సుభాష్కి గతం గుర్తుకొచ్చింది నిజమా డాక్టర్ అవును అశోక్
సుభాష్ విషయంలో నువ్వు తీసుకున్న శ్రద్ధ వృధా కాలేదు. అలా అనకండి డాక్టర్, మీ కృషి ఫలించింది. ఈ ప్రయత్నంలో మీరు నెగ్గారు, సుభాష్కి పునర్జన్మిచ్చారు. థ్యాంక్స్ అలా టు యూ. రండి సుభాష్ని చూద్దరు గాని. తెలివి రాగానే సుభాష్ ముందు మిమ్మల్నే అడిగాడు. ఏమండి, నాకు తలనొప్పిగా ఉంది, నే ఇంటికి వెళ్ళిపోతాను, మీరు సుభాష్ను చూసి రండి. అదేవిడు మంజు, అలా అంటావు? ఇంత దూరం వచ్చి సుభాష్ను చూడకుండా వెళ్ళిపోతావా? మంజు రాలేదని సుభాష్ అడిగితే నేనేం చెప్పను? రా రావెళదాం, పదండి. సుభాష్ మిమ్మల్ని గుర్తుపట్టాడు అశోక్. సుభాష్, నేను ఎవరిని? నువ్వు నా ప్రాణ స్నేహితుడు అశోక్, నిన్ను ఎలా మర్చిపోతానా? ఈమె ఎవరో తెలుసా? సుభాష్, ఎవర్రా, ఎవరి అమ్మాయి? ఏమిటో అలా అడుగుతావు? ఈమె నీ భార్య మంజు. సుభాష్, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యావురా? నీ ప్రేమే మళ్ళీ నాకు జీవితాన్ని ఇచ్చింది. సుభాష్, ఇప్పుడు చెప్పు, నిన్నెవరు తుపాకీతో కాల్చారు? చెప్పు సుభాష్, నాకు నిజం తెలియాలి. ఎవరు నిన్ను షూట్ చేశారు? అశోక్, ఇప్పుడే కదా సుభాష్ గతం గుర్తుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి మానసిక ఒత్తిడి ఇవ్వడం మంచిది కాదు. నేను ఎక్కువ ప్రశ్నలు వేయండి డాక్టర్, జస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఎవరు పనిచేశారు? ఏమిటండి మీరు, డాక్టర్ గారు చెప్తున్నారు కదా సుభాష్ని ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదని, వినరే? అది కాదు మంజు, నా ప్రాణ స్నేహితుణ్ణి ఎవరు హత్య చేయడానికి ప్రయత్నించారో తెలియాలి. తెలుసుకుని ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాణ్ణి సెల్లో పడేసి మక్కలు ఎరగొడతాను, చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాను. అవన్నీ తర్వాత చూసుకుందాం సార్, ముందు సుభాష్ గారికి విశ్రాంతి కావాలి. చెప్పు అశోక్, నన్ను తుపాకీతో ఎవరు కాల్చారో తెలియాలి అంతేనా? ఎస్, ఇంతకాలం ఎదురు చూస్తుంది, అందుకే చెప్పు. నువ్వు ఎంతగా అడుగుతున్నావు కనుక చెప్పు. చెప్పరా అశోక్, నేను ముందు వెనక ఎవరో లేని ఒంటరి వాణ్ణి, అనుబంధాలు తెలియని అనాథని. డబ్బుంది, హోదా ఉంది, కానీ తలుచుకునేందుకు ఒక్క తీపి జ్ఞాపకం లేదు. ఆ బాధలో బీచ్కి వెళ్ళాను, అక్కడేదో షూటింగ్ జరుగుతోంది, మధ్యలో పెద్ద గొడవ జరిగింది, పోలీస్ ఫైరింగ్ దాకా వెళ్ళింది, అందరితో పాటు నేను పరిగెత్తాను, ఒక బుల్లెట్ నాకు తగిలింది, సముద్రం ఉడనే స్పృహతో పడిపోయాను, తెలివి వచ్చేసరికి మంటల్లో చిక్కుకున్నాను, నన్ను మంజు బయటికి లాగింది అంతే. చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు, అందరూ బయటికి వెళ్ళండి. వస్తాను సుభాష్, డాక్టర్ గారితో మాట్లాడి నేను ఇంటికి తీసుకువెళ్తాను. అలాగే. పదిసార్లు చెప్పాలి, ఈ పక్కన పెట్టండి, అది అది, మీరు వెళ్ళండి, అక్కడ నిలబడండి. ఓకే ఇంద్ర, జాగ్రత్తగా ఉండు. ఎక్కడన్నా సంతకం పెట్టేటప్పుడు ఆలోచించి మరీ పెట్టు. అలాగే సార్. ఎందుకంటే నీ సంతకానికి ఇప్పుడు అంత వాల్యూ ఉంది,
అన్నీ నేను జాగృతగా చూసుకుంటాను సర్. మీరు సంతోషంగా వెళ్ళండి. చూడండి, ఇందర్ ఇక్కడే ఉంటుంది. మీరందరూ జాగృతగా చూసుకోవాలి. హా సుబయ్య, ఇలారా ఇందా ఉంచుకో. రారా తాకూడదు. సింహాచలం, మీ అక్కకు బావాలేదు, ఊరెళ్ళాలి అన్నావు కదూ. అవునమ్మా. మేము వచ్చే వరకు నువ్వెందుకు ఇక్కడ? ఈ డబ్బు చాలా సంతోషం అమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. బాబుగారు మీ ఆరోగ్యం కూడా ఉంచుకోరా. బాబుగారు జాగ్రత్త. ఓకే సార్. ఏడుకొండలు, గరీబుగా ఇంట్లో కడుగు పెట్టావు, అల్లుడు హోదాలో నవాబుగా బతికావు, జీవితాంతం ఇలాగే సాగుతుందనుకున్నావు. కానీ నీ అహంకారం మోసం కారణంగా మళ్ళీ గరీబు కాబోతున్నావు. ఇదే ఈ ఇందిరా నీకిస్తున్న పవర్ ఆఫ్ అటార్నీ. గుడ్ మార్నింగ్ మేడం. రాకుమార్ కూర్చో. థ్యాంక్ యూ మేడం, తులసికి బాగా బుద్ధి చెప్పారు. నా వాళ్ళని అవమానిస్తే ఊరుకుంటానా? ఏముంటుంది తులసి? ఏముంటుంది, ఏడుస్తూ గదులు పడుకుంది. శేషమ్మా, ఏం తీసుకొచ్చావు? మీరు చెప్పినట్టే కాయగూరలో చేపలు తీసుకొచ్చానమ్మగారు. చెప్పు కుమార్, నీకు చేపల వేపుడు ఇష్టమా పులుసు ఇష్టమా? ముందు స్వీటీకి ఏమి ఇష్టమో అడగండి. నాకు చేపల పులుసు. అయితే నాకు అదే ఇష్టం. విన్నావుగా, చేపల పులుసు చేయించు, వెళ్ళు. అలాగేనమ్మా. కుమార్, భోజనం అయిన తర్వాత మనం ఒక చోటుకి వెళ్ళాలి, గుర్తు చేయి. అలాగే మేడం. స్వీటీ, ఈ శేషమ్మ ఎంత దొంగ పీనుగో తెలుసా? తులసి చేతికి మందు రాస్తూ నా మీద చాడీలు చెప్తోంది, అందుకే దానికి ఎలా బుద్ధి చెప్తానో చూడు. శేషమ్మా, శేషమ్మా. ఎందుకమ్మా పిలిచారు? మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత పనివాళ్ళు పనిచేయడం మర్చిపోయారు. ఈవేళ చేపల పులుసుకి కారం సన్నికల మీద నూరి పెట్టు, పాత రుచి మళ్ళీ వస్తుంది. అలాగేనమ్మా. శేషమ్మకి బుద్ధి చెప్తానన్నావు? నిన్న తులసి చేతులు కాల్చాను కదా, ఇప్పుడు కారం నూరి నూరి శేషమ్మ చేతులు మంటెత్తి బాధపడుతుంది. పిచ్చి ఆంటీ, శేషమ్మ చేతులు మండితే ఒళ్ళు మండితే మనకొచ్చే ఆనందమేముంది? మరేం చెయ్యాలంటావు? తులసిని కష్టపెట్టడం వల్లే కదా శేషమ్మ బాధపడింది. అవును, మరి ఆలోచన ఎందుకు? ఆ కారం తులసి చేత నూరించు, కాలిన చేత్తో కారం నూరుతుంటే ఎలా ఉంటుందో ఊహించా ఆంటీ. కారం నూరుతూ తులసి బాధపడుతుంది, తులసి బాధపడేది చూసి శేషమ్మ బాధపడుతుంది. ఒకే శిక్షతో ఇద్దరికి బాధలు, ఎలా ఉంది? మోసినా మేన కొడలా, ఇన్ని తెలివితేటలు నీకెప్పుడు వచ్చాయే? నాది మేనత్త పోలిక. తులసి, ఓసారి కిందకి రా. వస్తున్నాను అత్తయ్య. శేషమ్మ, నువ్వు వెళ్ళి ఆ చేపల పులుసు తీసి శుభ్రం చేయి, తులసి కారం నూరుతుంది. తులసమ్మ గారికి చేతులు బాగలేవు కదమ్మా, కారం నేను నూరుతానమ్మా. ఈ ఇంట్లో నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, జాగ్రత్త, వెళ్ళు. తులసి కారం నూరు. అత్తయ్య చెప్పింది చెయ్యి. Oh!
చూసావా కుమార్, నీ మీద పడ్డ చేతులకు ఎలాంటి శిక్ష వేశానో. యు ఆర్ గ్రేట్ మేడం. థాంక్యూ. ఏమిటిది ఇలాగే నా కారు నూరడం? ఇంకా మెత్తగా నూరాలి. Oh!